చిత్తూరు ఎంపీ శివప్రసాద్ పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరును దళిత సంఘాలు తప్పుపడుతున్నాయి. శివప్రసాద్ దళితుడైనందునే ఈయనపై చంద్రబాబు దాడి చేస్తున్నాడని దళిత సంఘాలు మండిపడుతున్నాయి. చంద్రబాబుకు వ్యతిరేకంగా తిరుపతిలో దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. అంబేద్కర్ విగ్రహం చంద్రబాబు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. ఈరోజు దళితులను వ్యతిరేకంగా మారి దళిత ద్రోహిగా మారారు. ఎందుకంటే సాక్షాత్తు భారత రాజ్యాంగ నిర్మాత 125వ జయంతి సందర్భంగా చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్ దళితుల కోసం మనం సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చెప్పాడు. చెప్పిన దానికే ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర ప్రెస్ మీట్లు పెట్టి ఆయన అవమానపరుస్తున్నారే. ముఖ్యమంత్రి గారు కూడా టెలికాన్ఫరెన్స్లు వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి చర్యలు తీసుకోవాలని ఒక దళిత ఎంపీని విమర్శిస్తున్నావే. అదే నీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఈరోజు ఎంతోమంది నిరసన కలం ఇచ్చేసి ఈరోజు మన కాపు సామాజిక వర్గం కూడా కాపులను వెన్నుపాటు పురుస్తారు. కాపులు గొంతు కోసినారని బాండవమా అంటే అతనిపైన చర్యలు లేదు. ఒక దళిత ఎంపీ మాత్రం మీద చర్యలు తీసుకుంటాము, మేము సస్పెండ్ చేస్తాము. నారా లోకేష్తో సహా కూడా ఒప్పుకోవడం లేదు శివప్రసాద్ను పార్టీలు పెట్టుకున్నదంటే ఎంత నియంతృత్వ పోకడలతో ఎంత రాజ్యాంగ వ్యతిరేక పాలన కల్పిస్తున్నారంటే ఈరోజు